ముందు నాలుగు రాసి చూపించు. నువ్వు కూడా రాయమ్మా. నాయన జయరామ, ఇందాక నేను చెప్పిన పద్యం కంఠతా రావాలి. నా అన్నగారు వింటా అన్నారు. బాగా చెప్తే 100 రూపాయలు బహుమతిట. ఏది చెప్పునా అన్న? అక్కరకు రాని తుట్టము, అక్కరకు రాని గుర్రము, తొక్కిన జాంపండు. ఎందుకురా నవ్వావు? ఎందుకురా నవ్వావు? ఓరిగాడిదా, కోనమాలు రావు? అప్పుడే తప్పులేని దాకా వచ్చావా? అవు పేద చెప్పు. అక్కరకు రాని చుట్టము మొక్కిన వరి మీ నీవేల్పు మోహనమున దానెక్కిన బారను గుర్రము గ్రాకున విరవంగవలి గదా సుమతి. ఎలా బింద్రా, అడవిలో ఉండగా ఎవరన్నా నేర్పారా? నువ్వు ఇందాక 2 సార్లు సతికావు కదండి, అసలు ఒక్కసారే చాలు. ఓహో, ఏకసంతాగ్రాహి గాడివా? ఇప్పుడు నే చెప్పేది చెప్పు. తప్పొచ్చిందో నెత్తురు కళ్ళ చూస్తా. చెప్పండి. నరసింహ కృష్ణరాయని కరమరుదకు కీర్తి చెప్పేటా. ఎలాగా? కరిభిత్ గిరిభిత్ కరి కరిభిత్ గిరి గిరిభిత్ కరిభిత్ గిరిభిత్ తురంగ కమనీయం భై. అదేట్రా డబ్బురా నీకే? ఎందుకు డబ్బురా? 100 రూపాయలు అద్భుతం. సరే నీ రుచి ఇప్పుడే వద్దులే మాస్టారు. వీడు జీనియస్ అండి. వీడి క్షమించాలి, వాణ్ణి ఈ బోర్డు మీద అక్షరాలు రాయరా అంటే అది మానేసి ఈ గారడీలు చేస్తున్నాడు. ఇక్కడ కొండ ముచ్చులే. ఆ కోయకురాడు మాయదా ఇద్దరితో రాజాగారిని బుట్టలో వేసుకున్నాడు. ఒరేయ్ టీవీ కట్టేరా. ఏకో మాపు అడవిలో గుంపంతా కోటలో దూరి దోచేసుకుంటారు. చూసావా చూసావా ఎంత పంటవో, దాని పలక లేకుండా వస్తున్నాడు. ఒరేయ్ అది కూడా తుక్కిపడి వెళ్ళు. అబ్బాయి గారు, అమ్మగారు పిలుస్తున్నారు. అబ్బాయి గారు నాకే సతుకులొద్దు. ఎందుకని? నేను సతుకోను. నేను ఒప్పుకోను. అయినా నీకు ఇంత బాగా చదువుస్తుంటే చదివెందుకొద్దు? అదంతంటే ఇది అంతే. ఓ బడి అడవిలో ఏముంది? పులి మేక చంపడం అంతేగా. మా అడవిలో పులి మేకనే కలుస్తుంది, మేక గడ్డినే కలుస్తుంది. మీ అడవిలో మనిషే మనిషిని కలుస్తాడు. నేనంత నేను వద్దంటే పారిపోతా. నువ్వు నన్ను ఎదిరించినా చెప్పకుండా పారిపోయినా మీ అయ్యను మోసం చేసినట్టే తెలుసా? అదేలా? మీ అయ్య నీ చేతిని నా చేతిలో పెట్టి ఒట్టేసిపోయాడు కదా, అందుచేత నువ్వు ఎప్పుడూ నా దగ్గరే ఉండాలి. సరే గుడ్ గుడ్ కాదు, మా అయ్య నీ కాడే ఉండమన్నాడు కానీ చదికించమలేదు కదా. అవును, అయితే అదంతే. నీ కాడే ఉంటాను కానీ చదువుకోలేదు, అదంతే. కదలకమ్మా. కదిలితే జడ చెదిరిపోతుంది. చెదిరితే అమ్మొచ్చి మొట్టికాయ వేస్తుంది. నీకా నాకా? నాకే. అక్కా
నాకంటే నువ్వే బాగుంటావు. ఎందుకని? ఏం కాదు. కాదులు గేదె చెప్పక్కర్లే, నాకంటే ఎందుకు బాగుంటావు అని అడిగా చెప్పు. కదిరిపోయావు, జడ చెదిరిపోయింది. చూడపోతా, దాన్ని కొడతావటే నీకెంత పొగరే. నిన్ను నిన్ను ముదరేస్తాన శనిగ్రహమా. పాపిస్తుదానా పాపిస్తుదానా? ఇదేనా పాపిటి తీయటం? పాపిటి ఒంకరైతే బతుకంతా ఒంకరవుతుందని మీ అమ్మ చెప్పలేదు? తెలిసే ఈ పని చేస్తున్నావా? ఇదే నీ తోపటి అయితే ఇలా చేస్తావా? అయ్యో అయ్యో కవ తల్లి, నీకు పనులే నేర్పలేదని లోకం తిడుతుందన్న భయంతో నీకు పనులు నేర్పితే ఇలాగంటే చేస్తావు? ఇలా నా తల దువ్వటం, ఇలా నా పాపడు తీయటం రాక్షసి. అయ్యో కర్మ కర్మ, సరిగ్గా దువ్వు, మళ్ళీ దువ్వు, లేకపోతే నేను బావిలో దూకి చస్తాను. భారత యుద్ధము జరగరాదని సర్వ విధముల భగవానుడు ప్రయత్నించి చుట్టూ పీకేసినా ఏడుస్తున్నా. నువ్వే బాగున్నావు నాకన్నా. ఎందుకే ఎందుకే ఎందుకే? నువ్వైనా చెప్పు నాన్న, అక్క నాకన్నా ఎందుకు అందంగా ఉంది? పాపం అక్కకి అమ్మలేదు కదమ్మా, అందుకని దేవుడు కాస్త అన్నం ఇచ్చాడేమో. హలో హలో హలో, ఎవరు? హలో, వాట్ కిడ్నాపింగా? తమ్ముడు నెత్తుకుపోయారా? చంపేస్తారా? వాట్ 10 లక్షలా? అయ్యో బాబోయ్, నేను నమ్మను. మా తమ్ముడు ఇంట్లోనే ఉన్నాడు. ఎడి, వాడిని పిలవండి, ఫోన్లో మాట్లాడించండి. హలో తమ్ముడు, నువ్వేనా? నిజంగానే 10 లక్షలా? ఎందుకు? నాన్నగారు చంపేస్తారా? వాట్? లేకపోతే నిన్ను చంపేస్తారా? ఎక్కడున్నారా? ఏడవకేడవకు, వాళ్ళకి పోనివ్వు. 12 గంటల లోపల 10 లక్షల క్యాష్ చేర్చాలా. చోటు మీ పెద్ద అబ్బాయికి తెలుసు, ఆడొక్కడే రావాలా. ఇంకో కారు కనిపించినా, పోలీసుల వాసన తగిలినా మీ అబ్బాయిని పేల్చి పారేస్తాం. పదండ్రా. ఏంటనే ఇచ్చేసారా? మనం పాన వేయడము, ఇవ్వకపోవడమునా? ఏంటి గురు, మొత్తం 10 తెచ్చావా? అంతేగా. మాకు 8 ఓటాలు, మీకు 2 లక్షలు. నేను తీస్తాను. షట్ అప్. 8 మాకు, 2 లక్షలు మీకు కదా. లోన్ ఎట్టుందో చూసుకున్నాడ్రా, తప్పుగా. ఏంటి అబ్బాయి గారు, ఏ సలు ఎత్తున్నారు? అబ్బే, డబ్బు పెట్టి కదా అని ఇందులో పెట్టించారు మా ఫాదరు. టీ నువ్వేది టీ? రాంబంటు అలా గలగ్గా సొమ్ములు తెస్తుంది కదా ఇదే. ఇదిగో సావుకారులు, వీళ్ళు తోడు దొంగలు, బటాచోరులు. ఇళ్ళ బాబుకే మస్కా కొట్టినారు మీ గొట్రా. మీకు 8 వాటాలు, బిడ్డలకు 2 కదా. ఇంతకు ముందు 2 ఇచ్చా? 3. ఇంకొకటి బాకీ, 6 1. కాసులు పెట్టి పట్టండి జల్ది. ఈ లోపలి గాడిదలు సవరదీస్తా. మా కుర్రోళ్ళు మంచి సడ్డోళ్ళు, రౌడీలు. వాళ్ళ జోలికి పోకండి. మీరే కాదు, ఈ చుట్టుపక్కల మీలాంటి ఎదవులకు కూడా భయం చెప్పండి. వాళ్ళకే తోరపెట్టలు పోయేది మీరే. నేను చెప్పలే, అసాధ్యులు. Thank you.
ఇప్పుడు నేను కొడతాను. 9 10. అయ్యో అయ్యో దరిద్రుడా. ఏమిట్రా వీళ్ళ కొడతావు? కొట్టాలా సంపాలా, దొంగలు వాళ్ళు కాదు వీళ్ళే. వాళ్ళతోటి పార్ట్నర్షిప్ అంట, 20% 80% ఉంటా. అంటే వాళ్ళతో ఫోన్ చేయించింది ఈ సన్నాసులే. నిన్ను బెదిరించి 10 లక్షలు దోసుకుని వాళ్ళతో పంచుకు తింటారంట. వాళ్ళ వాటా 8 ఆడ ఇచ్చేసా, 7 2 7 ఇచ్చా. ఆ 8 కూడా న్యాయంగా చెడావు తీసుకొడతాను గాడిద. నువ్వెంత నీ బతుకంత, నువ్వు వాళ్ళ మీద చేయేస్తావా? పో సెక్షన్ బయటికి పో. కచేరీ కట్టిపెట్టి లోపలికి వెళ్ళండి. వాడు బయటకు వెళ్తే మనం అడుగు తినాలి. మంగళవారం పూట బయటకు పంపిన మహాలక్ష్మి తిరిగి నా టెంట్కి తీసుకొచ్చాడు. మొక్కండి, మీకు బుద్ధుంటే వాడి కాళ్ళకు మొక్కండి. తప్పంతా నీదే, దొరబిడ్డలు కదా అని గారాలు మప్పావు. వాళ్ళకేదైనా పని చెప్పావా? తినటం తొంగోడు ఇంకేం చేస్తారు? వ్యసనాలు ఎదవలతో తిరగటమే కందా. నన్ను ఏం చెప్పంటావురా? 10 గుంజిల్ది.